మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో కూల్చిన రామ్ మందిర్ సీతారామ ఆలయాన్ని పునర్నిర్మించాలని భక్తులు కోరుతున్నారు. గుడి నిర్మాణం కోసం దాత వేమిశెట్టి జగ్గయ్య స్వంత స్థలం సీతారామ లక్ష్మణుల విగ్రహాలను దానం చేశారని గ్రామ ప్రజలు తెలియజేశారు. నాలుగేళ్లుగా పెండింగ్ లో ఉన్న ఆలయ పునర్నిర్మాణానికి చొరవ తీసుకోవాలని గ్రామ పెద్దలు నారాయణ రాజేంద్ర కుమార్, మహేందర్ రెడ్డి, బాజా వీరభద్రం, మోహన్ రావు కోరుతున్నారు. వేమిశెట్టి జగ్గయ్య గారి స్థలంలో స్థలం ఇచ్చి రామ మందిరం ఆ రోజు నిర్మాణం చేపట్టి చేసింది. విగ్రహాలు కూడా విగ్రహదాతలు ఆ రోజు విగ్రహాలు పెట్టి పూజలు ఇన్ని రోజుల నుంచి చేసి గత 4 సంవత్సరాల కింద పునర్నిర్మాణం చేస్తామని ఈ గుడిని తొలగించి 25 లక్షల రూపాయలు పూలగొట్టే రోజు 25 లక్షల రూపాయల డిపాజిట్ ఉన్నాయని, బంగారం కూడా చనిపోయిన రాధాకృష్ణయ్య గారు 15 తులాల బంగారం ఉందని చెప్పి ఆ బంగారం ఎక్కడున్నది, విగ్రహాలు ఎక్కడున్నాయి, అంటే రామునికి నిత్య నివేదన ఇవన్నీ చేస్తానా చేయట్లేదా, ఇవన్నీ మీద ఆరోపణలని నివృత్తి చేయాల్సిన అవసరం ఈ యొక్క గుడి కూల్చిన వారికి ఉన్నది. తక్షణమే చేయకపోతే ఈ కలెక్టర్కు ఈ వీరిపై చర్య తీసుకోమని మేము కంప్లైంట్ చేయడానికి కూడా గ్రామస్తుల తరఫున వినిపిస్తామని చెప్తున్నాం. ఈ ఇక్కడ గుడి కూలగొట్టబడింది, అసలు అది ఎందుకు కూలగొట్టిల్లో, దేని కూలగొట్టిల్లో, ఎవరు కూలగొట్టిల్లో అనే విషయం ఇది 4 సంవత్సరాలు అయితే అని కూలగొట్టి ఆ విషయం ఇంకా తెలియలేదు. ఇంకోటి ఈ గుడి గత 4 సంవత్సరాల క్రితం కొంతమంది పునర్నిర్మాణం చేస్తామని కూల్చివేయడం జరిగింది. 4 సంవత్సరాలు దాటినా కూడా ఇంతవరకు ఎలాంటి మోక్షం జరగలేదు. అప్పుడు నిర్మాణం చేయడానికి ఉసికే ఇటుక అన్నీ సమకూర్చి తిరిగి నెలలోనే మళ్ళీ వాటిని అమ్ముకోవడం జరిగింది. ఈ అక్రమంగా గ్రామంలో ఎవరికి తెలియకుండా వారి సొంత నిర్ణయంతో గుడిని కూల్చివేయటం, తిరిగి పునర్నిర్మాణం చేయకపోవటం చాలా దురదృష్టకరం. 4 సంవత్సరాల కాలంలో కూడా ఈ గుడిని నిర్మించటం లేదంటే ఇక్కడ ప్రతిరోజు ధూప నైవేద్యాలు జరిగే రామునికి 4 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా ఎలాంటి పూజలు లేకుండా విగ్రహాలను ఎవరింట్లో ఉంచారో, రాముని వారికి ఉండే బంగారం ఆస్తి నిధులు ఎక్కడున్నాయో ఇంతవరకు ఎవరికి తెలియదు. ఇక ముంచైనా అసలు